నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీషా. సో మనం చూసుకున్నట్లయితే గోల్డ్ సిరీస్ లో గోల్డ్ ధర ఏ విధంగా ఉంది ఈరోజు, అండ్ అంతేకాకుండా మనము ఒక గోల్డ్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, దాంతోపాటు ఎప్పుడు కొనుక్కోవాలి అనేది మనమైతే చెప్పడం జరిగింది. ఒక్కసారి గోల్డ్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వాలి అంటే? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ప్రతి కస్టమర్ జనరల్గా ఏంటంటే షాప్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం బకరా అయిపోతామా అన్న భయం అనేది కలగకూడదు. సో ఇది చాలా మోస్ట్ కన్సర్నింగ్ విషయం. ప్రతి ప్రేక్షకులు చూస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ ప్రతి బిజినెస్ ఓనర్ కూడా చూస్తున్నారు. ఎందుకంటే జెన్యూనిటీ గోల్డ్లో ఉన్నప్పుడు అదే గోల్డ్ని అమ్మే షోరూమ్ కానివ్వండి, ఆ సేల్స్ పర్సన్ కానివ్వండి, ఆ ఓనర్ కానివ్వండి, వాళ్ళ మాటల్లో కూడా జెన్యూనిటీ ఉండాలి. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ అ కాంప్లిమెంట్ అనమాట. అంటే మీరు నిజంగానే మంచి క్వాలిటీ బంగారం, మంచి క్వాలిటీ ఆభరణాలు మీరు అమ్ముతున్నారు అంటే దానికి కావాల్సిన తోడు ఏంటంటే ఆ నిజాయితీ, హానెస్టీ, బీయింగ్ ఫ్రాంక్. ఒక ఫ్యామిలీ మెంబర్లో ఒక అన్న తమ్ముడు, ఒక అక్క చెల్లె, లేకపోతే తల్లి సజెస్ట్ చేస్తారు, సజెస్ట్ ఎలాగైతే చేస్తారో ఒక శ్రేయోభిలాషిగా చెప్పుకోవాలి, యాజ్ అ ఫ్రెండ్గా. ఎందుకంటే ఇది గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ విషయం అనమాట, అంటే ఇది చిన్న విషయం కాదు. ప్లాట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొంటున్నారు, అక్కడ ఏదో చిన్న కొండలాంటి రాయి ఉంది, అవన్నీ మీరు క్లీన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒకవేళ కొన్న ఆభరణంలో వచ్చిందనుకోండి, మీరు ఎంత ఫీల్ అవుతారు, దట్స్ అ బ్యాడ్. నలుగురు తీసుకెళ్ళి నలుగురు ముందు మీకు దానికి బ్యాడ్ నేమ్ ఇచ్చారనుకోండి, మీరు అది కొనడానికి జీవితాంతం కుమిలిపోతుంటారు, రిగ్రెట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇమోషన్స్ కనెక్టెడ్గా ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ దాని గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వాచ్ చేయండి అని చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే శిరీష, సో అందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ అని చెప్తాను, ఎందుకంటే గోల్డ్ ఇంకా పడింది కాబట్టి. సో దీనికి ఇంకో కారణం కూడా ఉంది. సో నేను యాక్చువల్గా నేను చెప్తూనే ఉన్నాను, బడ్జెట్ కంటే ముందు కూడా నేను చెప్పాను, మీరు కావాలంటే ఆ పాత వీడియోస్లో చూడొచ్చు. గవర్నమెంట్ ఈజ్ కన్సిడరింగ్ ఈ ఇంపోర్ట్ కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయాలని చెప్పేసి. సో అది 15% నుంచి నిజంగానే 6% వరకు తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మన భారతదేశంలో డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది గోల్డ్ గురించి, కాబట్టి స్మగ్లింగ్ అనేది అసలు విపరీతంగా జరుగుతుంది. ప్రతి పోర్ట్ సిటీలో, ప్రతి ఈవెన్ నాన్ పోర్ట్ స్టేట్స్లో కూడా ఇంపార్టెంట్ బంగారాన్ని జనాలు ఏదైతే ఏముంది, ఒకవేళ నాణ్యమైన బంగారం ఉంటే కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి స్మగ్ల్ బంగారం కూడా వాళ్ళు తెలియకుండా కొనుక్కుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్కి రెవెన్యూస్లో, ట్యాక్స్ సిస్టంలో చాలా ఇబ్బంది వస్తుంది. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే లైక్ ఓకే, ఇప్పుడు ఇది ఒకవేళ ఇది మంచే చేస్తుంది మన దేశానికి అంటే, సో లెటస్ రెడ్యూస్ ది కస్టమ్స్ డ్యూటీ. ఏదైతే ట్యాక్స్ ఉందో 15% నుంచి 6% వరకు తీసుకొచ్చారంటే 9% తగ్గించడం అంటే మీకు మోర్ దెన్ 50% దాని మీద ఉన్న ట్యాక్స్ అనేది మీకు ఇంపోర్ట్ డ్యూటీలో అది తగ్గిందంటే మీకు ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ రేట్లో వస్తుంది. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు గోల్డ్ ట్రేడర్స్ కానివ్వండి, గోల్డ్ బిజినెస్మెన్ కానివ్వండి, గోల్డ్ జ్యువెలర్స్ కానివ్వండి, అలాంటి యూనో ఇల్లీగల్ పద్ధతుల్లో వాళ్ళు గోల్డ్ తెప్పించుకోరు. అంటే ఇప్పటిదాకా తెప్పించుకుంటున్నారని చెప్పి నేను చెప్పట్లేదు, ఒకవేళ ఎవరైనా ఉంటే తెప్పించుకుంటున్నారంటే మాత్రము వాళ్ళు కూడా లీగల్గానే తెప్పించుకుంటారు ఇప్పుడు. కానీ దీనివల్ల ఏమైందంటే గోల్డ్ ప్రైస్ మీద ఇంపాక్ట్ వచ్చింది. ఓకే, 74,731 ఉన్న గోల్డ్ కాస్త ఆల్ టైమ్ హై నుంచి కుప్పగొలి నిన్న 67,500 వచ్చింది. అంటే గత 3 రోజుల నుంచి పడుతుంది ఫ్యూచర్ మార్కెట్లో. ఎగ్జాక్ట్లీ, గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో. సో మనం ఈ విషయం కూడా చెప్పాము, ప్రతిసారి 70,000 రావడం, 74,000 వెళ్ళిపోవడం, కానీ ఈసారి 70,000 ఒకవేళ టచ్ అయితే పక్కాగా దిగుతుంది అని కూడా మనం చెప్పాము. అలాగే జరిగింది. అది రికమెండేషన్ కాదు, మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే శిరీష, లెట్ మీ స్టార్ట్ విత్ ది స్పాట్ గోల్డ్ రేట్ ప్రైస్, సో దట్ మీ అందరికి కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఈరోజు మనం చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 6,982 అండ్ నిన్నుండేది, నిన్న కాకుండా ఇవాళ చూసుకుంటే 6,981, ఒక మేజర్ 1 రూపీ మైనస్ తో మనం దొరుకుతుంది. కానీ మీకు ఒక మాట తెలుసా శిరీష, ఇదే 24 క్యారెట్ గోల్డ్ మీరు గత వారం చూసుకుంటే 7,700 వరకు వెళ్ళింది, 6,900, దాదాపు మీకు 800 రూపాయలు తగ్గింది. చాలా తగ్గింది నిజంగా. గ్రాముకి 800 అంటే 10 గ్రాములకు మీకు 8,000 కనీసం. ఓకేనా? సో నౌ కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్, 6,400 ఉన్న గోల్డ్ కాస్త నిన్నటిది ఈరోజు మీకు 6,399 ఉంది. ఇది
చూసుకుంటే ఇది కూడా -1 రూపీలో ఉంది. ఈ ప్రైస్ కూడా మీకు 69.20 నుంచి 22 క్యారెట్ గోల్డ్ మీకు 63.99 వరకు రావడం జరిగింది. అంటే ఇందులో కూడా మీకు ఒక హ్యూజ్ కరెక్షన్ ఆఫ్ 500 రూపీస్ జరిగింది. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది చార్ట్. ఏదైతే చార్ట్ విషయం గురించి మనం రెగ్యులర్గా చెప్తున్నామో, అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నామో, అదే ఎడ్యుకేషన్లో భాగంగా నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను మార్కెట్లో బిహేవియర్ ఎలా ఉంటుంది. నౌ లెట్స్ సీ శిరీష. ఇన్ఫాక్ట్ మొన్న మనం చూసాము గోల్డ్ ఎలాగైతే షార్ప్ ఫాల్ అనేది ఇచ్చింది. ఇంత పెద్ద ఫాల్ వచ్చాక ఇది చాలా సహజం అండ్ ఇది చాలా సాధారణమైన విషయము. జనరల్గా మీకు దాని నెక్స్ట్ డే ఏంటంటే సైడ్ వేస్లో ఉంటుంది గోల్డ్. సో అదే జరిగింది. పెద్ద ఫాల్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే గోల్డ్ హాజంట్ గాన్ ఎనీవేర్, ఓకేనా? ఇప్పుడు కింది వైపు కూడా ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఎందుకంటే సైడ్ వేస్లో ఉన్న గోల్డ్ కాస్త పడుతుందా పెరుగుతుందా అన్న విషయం మనకు తెలియాలి అంటే మనము ట్రెండ్ లైన్ టూల్ వాడాల్సిందే. ఓకే, చూడండి. సో ఈ ట్రెండ్ లైన్ టూల్ మనం వాడితే మనకు ఒక క్లారిటీ ఏమొస్తుందంటే, నేను ఈ లైన్ని కాస్త థిక్ చేస్తాను. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇలా సైడ్ వేస్లో ఉన్న గోల్డ్ కాస్త ఇది మొన్నటి వరకు ఉన్న కైండ్ ఆఫ్ అ మూమెంట్. నిన్న మనం చూసుకుంటే గోల్డ్ హ్యాస్ బ్రేకన్ అవుట్ దట్ గ్యాప్ అనమాట. ఆ ప్యారలల్ గ్యాప్ నేనైతే డ్రా చేశాను కదా, టూ లైన్స్ మధ్యలో కాకుండా సడన్గా నిన్న మార్నింగ్ చూసుకుంటే గోల్డ్ హ్యాస్ డ్రాప్ డౌన్, మళ్ళీ గ్యాప్ డౌన్. సో ఇక్కడ నుంచి ఒక్కసారి మన ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ గోల్డ్ ఫాల్ అవుతుంది. అండ్ క్లియర్ అండర్స్టాండింగ్, ఇక్కడ మీకు ఏ రేట్లో అమ్మడానికి ఛాన్స్ ఇచ్చిందంటే 68,055 రూపీస్లో మీకు ఇచ్చింది. 68,055 దీని తర్వాత మళ్ళీ మీకు 68,012 రూపీస్లో వచ్చింది. ఏ టైంకి తెలుసా? నిన్న 4:30 సాయంత్రం. మనం 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో అంటాం కదా, చూడండి 68,012 నుంచి నిన్న గోల్డ్ 67,400 వరకు రావడం జరిగింది. అంటే 600 రూపాయలు ఏ టైం వరకు? రాత్రికి 9:30. సో 4:30 నుంచి 9:30 మధ్యలో మనం ఎప్పుడు, అందుకే మనం చెప్తూ ఉంటాము ఈ టైంలోనే మీకు యాక్షన్ అనేది ఉంటుంది. ఇంటర్వెల్ ముందు కామెడీలు ఉంటాయి, చిన్న చిన్న జోకులు ఉంటాయి, చిన్న చిన్న పాటలు ఉంటాయి, కానీ ఇంటర్వెల్ తర్వాత అసలైన క్లైమాక్స్ అంటే మీకు 5 to 9. ఈ టైమింగ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవ్రీ ట్రేడర్, ఎవ్రీ బిజినెస్ ఓనర్ ఆఫ్ అ జ్యువెలరీ షాప్, మీ అందరికీ కూడా రెగ్యులర్గా పనికొచ్చేది. అఫ్కోర్స్ మీరందరూ ఎక్స్పర్ట్స్ అనుకోండి, మీకు తెలిసే. బట్ నేనేంటంటే మా ప్రేక్షకులకే కాకుండా అందరికీ ఈ నాలెడ్జ్ పంచాలని చెప్పి ఉద్దేశం చెప్తున్నాను. నా ఈరోజు గోల్డ్ మూమెంట్ ఎలా ఉంటుంది? ఈరోజు మనం చూసుకుంటే శిరీష, యాక్చువల్గా గోల్డ్ హ్యాస్ గివెన్ అ గ్యాప్ అప్ ఓపెన్. నిన్న రాత్రికి గోల్డ్ క్లోజ్ అయిన తర్వాత ఇదిగోండి, యాక్చువల్గా ఇవాళ పొద్దున్న చూసుకుంటే 67,990 స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సైడ్ వేస్ మూమెంటంలో ఉంది. మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ లైన్ మీకు డ్రా చేసి చూపిస్తాను ఇక్కడ. ఇన్ కేస్ గోల్డ్ 68,104 ఈ రోజున, ఇప్పుడే కానివ్వండి లేదంటే ఆ సాయంత్రం 5 గంటలకు కానివ్వండి, దాటిందా మీకు కనీసం 70,000 వరకు వెళ్తుంది అప్ సైడ్. కానీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే బ్యాడ్ న్యూస్ ఉంది కాబట్టి 15% నుంచి 6% చేశారు కాబట్టి ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ కిందికి వెళ్ళే ఛాన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, సీ దిస్ ఇస్ హౌ ద గోల్డ్ ఈస్ గోయింగ్ టు బిహేవ్ టుడే. నిన్నటిలో 67,400 షార్ప్, 67,400 కింద 399 కూడా వచ్చిన ఈ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయిందనుకోండి, దెన్ యూ విల్ సీ 65,000 ఈ రోజే. ఓకే, ఎస్. సో అదొక షార్ప్ ఫాల్ ఉంటుంది మనకి. సో ఇది ఈ రోజు నేను ఇచ్చిన క్లారిటీ శిరీష. నౌ కమింగ్ బ్యాక్ టు ది, ఎవరైతే గోల్డ్ ఓనర్స్ ఉంటారో, షాప్ ఓనర్స్ ఉంటారో, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో, వాళ్ళందరూ కూడా కస్టమర్స్ని చాలా బాగా నార్మల్గా మంచిగా రిసీవ్ చేసుకుని, ఎందుకంటే జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే శిరీష, మీకు గోల్డ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ తెలుసు, అండ్ కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు అన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఆ ట్రస్ట్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే బ్రాండ్స్ మరీ వందలాది బ్రాండ్స్ వచ్చేసాయి కాబట్టి ఈ బ్రాండ్స్లో ఇప్పుడు హానెస్టీ అనేది తగ్గిపోయింది, ట్రాన్స్పరెన్సీ లేదు, జెన్యూనిటీ లేదు. ఎందుకంటే మనం తులం కొలనికి వెళ్తే ఒక్కొక్కసారి 2 తులాలు తీసుకోండి ఇది బాగుందంటారు, కానీ యాక్చువల్గా యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ వెల్ విషర్గా మీరు 2 తులాలది ఒకవేళ కస్టమర్ కొనుక్కోవడానికి వచ్చినా కానీ ఒకవేళ నిజంగానే తులం బంగారం తీసుకుంటే అవసరం తీరిపోతుందంటే, ఆ జెన్యున్ అడ్వైస్ ఇచ్చే షాప్ ఒకటి నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను కొనుక్కున్న రింగ్ కూడా అక్కడే. ఎందుకంటే 2 తులాలు 4 తులాలు అనేది మనం ఖర్చు పెడుతుంటే పెడుతూనే ఉంటాను, కానీ ఒక జెన్యున్ అడ్వైస్ ఇచ్చే షాప్ లాంటి వాళ్ళు నాకు కావాలి. అండ్ ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే హానెస్టీ ఉంది ఈ జ్యువెలరీ షోరూంలో. తప్పకుండా ఇలాంటి వాళ్ళని మీరు వెతుకుంటూ వెళ్ళమని చెప్తాను, అది మీకు తెలిసిపోతుంది, వాళ్ళు అబద్ధాలు చెప్తాను నిజం చెప్తాను. సో ఇలాంటి విషయాల్లో మరిన్ని అప్డేట్స్ కావాలంటే
కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఎవరికైనా కూడా ఈ చాట్ యొక్క అనాలిసిస్ తెలుసుకోవడం కావచ్చు, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి, రిటైర్మెంట్ కావచ్చు, లేదంటే పిల్లల సేవింగ్ గురించి కావచ్చు, ఒక మంచి గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఈ 28th జులై రోజున మీకు ఒక లాస్ట్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉండబోతుంది. మీరు ఇలాంటి, ఇన్ఫ్యాక్ట్ మీరు శిరీష గారు ఏదైతే ప్రశ్న అడిగారో, సో ఆ ప్రశ్నకి సమాధానము మీకు ఈ 28th జులైన దొరకబోతుంది. ఎందుకంటే ఇందులో మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి, ఫ్యూచర్ గోల్స్ కానివ్వండి, కోట్లాధికారిగా ఎలా రిటైర్ అవ్వాలి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ వెల్త్ని మనం బిల్డ్ చేసుకోవాలి, దానికోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా, ETF లో చేయాలా, స్టాక్ మార్కెట్ చేయాలా, గోల్డ్లోనే చేయాలా, సో ఇవన్నిటికీ కూడా ఏంటి నేర్చుకోవాలి, అసలు ఏం నేర్చుకోవాలి, ఆ నేర్చుకునే విధానం ఏంటి, అది టెక్నికల్ అనాలిసిసా, ఫండమెంటల్ అనాలిసిసా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ క్లాస్లో, ఫ్రీ డెమో క్లాస్లో నేర్పించబడుతుంది. సో మీకు ఈ వీడియో కింద ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, దాన్ని మీరు ఫిల్ చేసేసి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీరు ఈ ఫ్రీ డెమోకి ఎలిజిబుల్ అవుతారు. ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ అయితే చేయకండి, నెంబర్ చాలా బిజీగా ఉంటుంది ఈ మధ్య, కాబట్టి వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్తాను, మీకు పూర్తి సహాయాన్ని మా టీం అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సతీషా.